పదోసారి ఫైనల్లోకి చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్కు మరో ఛాన్స్. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్ళింది. సొంత గడ్డపై గుజరాత్ టైటన్స్తో గెలిచిన క్వాలిఫైయర్ 1లో సిఎస్కే 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటన్స్ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఈ మ్యాచ్లో తన బౌలర్లను ధోని ఉపయోగించుకున్న విధానం అద్భుతం. ఏ బౌలర్కు ఎప్పుడు బంతినివ్వాలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ధోని అందుకు తగ్గ ఫలితాలు అందుకున్నారు. కేవలం 5 బౌలర్లతోనే గుజరాత్ టైటన్స్ పనిపట్టాడు. సిఎస్కే బౌలర్లు దీపక్ చాహర్ 2 వికెట్లు, మహేష్ దీక్షణ 2 వికెట్లు, రవీంద్ర జడేజా 2, మతీష పతిరణ 2, తుషార్ దేశ్ పాండే 1 వికెట్ తీశారు. ఆఖర్లో రషీద్ ఖాన్ కాస్త భయపెట్టినా దేశ్ పాండే విసిరిన ఓ ఆఫ్ సైడ్ ఫుల్ టాస్తో అతడి కథ ముగిసింది. రషీద్ ఖాన్ 16 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లతో 30 పరుగులు చేశాడు. అంతకుముందు గుజరాత్ ఇన్నింగ్స్లో ఓపెనర్ శుభ్మన్ గిల్ 42 పరుగులు చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 8, డేవిల్ బిండ్లర్ 4, తెవాటియా 3 విఫలమయ్యారు. కాగా ఈ టోర్నీలో గుజరాత్ టైటన్స్ను ఆల్అవుట్ చేసిన తొలి జట్టుగా సూపర్ కింగ్స్ నిలిచింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి పతిరణ విసిరిన బంతిని భారీ షాట్ కొట్టబోయిన షమి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాంతో గుజరాత్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లోకి ప్రవేశించడం ఇది 10వ సారి. ఈ నెల 28న అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫైర్ 2 మ్యాచ్ విజేతతో తలపడనుంది. నేటి మ్యాచ్లో ఓడిన గుజరాత్ టైటన్స్కు మరో ఛాన్స్ ఉంది. ఆ జట్టు మే 26న జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో తలపడనుంది.